చేరుతాయి. నూతన సాధారణ స్థితికి చేరిన తర్వాత వాటి మీద జనంలో పెద్ద ఆసక్తి గాని లేకపోతే ఆకర్షణ గాని ఉండదు. ఎందుకు అంటే తర్వాత వచ్చేటువంటి, ఇక్కడ కూడా జరిగింది అదే తెలంగాణలో కూడా, కేసీఆర్ మేము వస్తే పథకాలు అమలు జరుపుతాయి, లేదా కాంగ్రెస్ వస్తే పథకాలు అన్ని పోతాయి, కరెంట్ ఇవ్వరు, అది ఇవ్వరు, ఇది ఇవ్వరు అనేటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి ప్రచారం. దానికి ఎలాంటి ఆధారము లేదు. ఏ రాష్ట్రంలో కూడా ఆ విధంగా ఒకసారి అమలు జరిపినటువంటి పథకాలు కానీ లేదా ఒకసారి మెరుగుపడినటువంటి పరిస్థితిని దిగజార్చడం అనేటువంటిది ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. ఎందుకంటే ఇక్కడ ఆ విధమైనటువంటి ప్రచారం, నెగిటివ్ ప్రచారాన్ని, పక్క రాష్ట్ర ప్రచారాలను తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు అనేటువంటివి అవేమీ కొత్తగా ఇప్పుడు జనానికి కిక్ ఇచ్చేటువంటివి కాదు. రేపు ఎన్నికల్లో మిగతా అంశాలు, ఉపాధి, నిరుద్యోగము, లేదా ఇప్పుడు అక్కడ తలెత్తినటువంటి కరువు పరిస్థితులు, ఇతర రాజకీయ పరిస్థితులు, కోర్టులు, కేసులు, ఇటువంటి అనేక అంశాలు అక్కడ ప్రభావితం చేసేటప్పుడు డెఫినెట్ గా ప్రజల మీద మోపినటువంటి భారాలు అనేటువంటివి, మీరు సంక్షేమ పథకాలు ఇచ్చారు బాగానే ఉంది, రెండో ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో అవన్నీ కూడా మా మీద వసూలు చేశారు, మాకు గోల్లోడు కొట్టనేటువంటి అభిప్రాయం క్రమంగా బలపడతా ఉంది. ఇప్పటికే కొన్ని తరగతుల్లో బలపడింది కొన్ని అంశాల్లో. అందువలన సంక్షేమ పథకాలు గనక వైసీపీ అదే ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని ఇప్పుడు ఏదైతే బొంబాక్ చేస్తా ఉందో ప్రచారం, ఆ బొంబాక్ చేస్తే అది తెలంగాణలో మాదిరి రివర్స్ అయ్యేటువంటి భూమిరంగ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ ప్రభావం అక్కడ పడుతుందంటే ఆ యాంగిల్ లో పడుతుంది అనేది నా అభిప్రాయం. రైట్, శాంతి ప్రసాద్ గారు ఏమంటారు? అంశం ఈ దేని మీద మాట్లాడమంటారు? ఇదే ఈ అక్కడ ఇంపాక్ట్ ఇక్కడ ఏ మేరకు ఉంటుంది, ఇక్కడ రిజల్ట్ మీద, తెలంగాణలో రిజల్ట్ ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల మీద ఏమైనా ప్రభావం చూపెడుతుందా? ఖచ్చితంగా పక్క రాష్ట్ర ఎన్నికలు పడతాయి మన రా, ఎందుకంటే అది తెలుగు రాష్ట్రం, ఇది తెలుగు రాష్ట్రం. ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు మన మీద ప్రభావం చూపించకపోవచ్చు, కర్ణాటక మీద ప్రభావం చూపించకపోవచ్చు, కానీ తెలంగాణ ఎన్నికలు ఆంధ్ర మీద, ఆంధ్ర ఎన్నికలు తెలంగాణ మీద ప్రభావం చూపు. ఎందుకంటే ఒక జాతికి చెందిన ఓటర్లు రెండు రాష్ట్రాలుగా విడిపోయారు, కాబట్టి ఆ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్ర ఓటర్లు తెలంగాణ ఓటర్లుగా, శాశ్వత ఓటర్లుగా మారిన నేపథ్యంలో వారు అక్కడ ప్రవర్తించిన తీరు, దాని రిఫ్లెక్షన్ ఆంధ్రలో కూడా ఖచ్చితంగా ఉంటుంది, ఆ మూలాలు ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్లుగా సంక్షేమము, అభివృద్ధి, సరే ఇప్పుడు మా సుందరరాజ శర్మ గట్టిగా గోల పెడతాడు ఇప్పుడు అభివృద్ధి లేదంటే, కానీ మా ఎందుకంటే వాళ్ళు జగన్ రెడ్డి మాట ప్రామాణికంగా తీసుకుంటాం, మా సుందరరాజ శర్మ మాటగన్నారు, సంక్షేమమే మా అభివృద్ధి, అభివృద్ధి అంటే సంక్షేమమే, ఇంకోటి లేదు, పరిశ్రమలు తేవటం, యువతకు ఉపాధి కల్పించడం, ఇది కాదు అభివృద్ధి అంటే. మేము బటన్ నొక్కటము, జనాలకు డబ్బులు ఇవ్వటమే అభివృద్ధి అనేది వారి తీర్మానము, అది వారు స్పష్టంగా చెప్పారు. కాబట్టి దాన్ని మనం పరిగణలో తీసుకుంటే, మనం గతంలో ఒకసారి వెళితే 20 సంవత్సరాల పథకం పెట్టిన ఇందిరాగాంధీ దానికి నిత్య ప్రతి ఏ ప్రభుత్వం మానవ 20 సంవత్సరాల పథకాన్ని చైర్మన్లు ఉండేవాళ్ళు, రాష్ట్రంలో ఉండేవాళ్ళు, కానీ అది ఒక నిరంతర ప్రక్రియ, అది ఒత్తికి ముందుకు పోదో వెనక్కి రాదు, ఉంటుందో లేదో తెలియదు, కాబట్టి ఒక భ్రమ పదార్థం లాంటిది. ఇక్కడ సంక్షేమం అంటే ఎట్లా ఉండాలంటే, మన రాష్ట్ర ప్రభుత్వ ప్రజల నుంచి ప్రజలకి, అర్హులైన ప్రజలకి, ఇది మనం గుర్తుపెట్టుకోలేదు, అర్హులైన ప్రజలకి మనం ఫలాలు ఇస్తున్నప్పుడు ఆ ఫలాల ద్వారా వాళ్ళ సాధికారికత పెరగాలి, భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వం మీద ఆధారపడకుండా బతకగలిగేంత స్థాయిని, ఆర్థిక స్థాయిని పెంపొందించేలా చేయాలి. తప్పితే నిరంతరం ప్రభుత్వ సహాయం లేకపోతే బతకలేము అనే స్టేజ్కి మనం తీసుకెళ్ళకూడదు, దాన్ని సంక్షేమం అంటారు. సంక్షేమం అంటే వాళ్ళు ఎదగాలి, ప్లస్ రాష్ట్రంతో అభివృద్ధిలో కూడా వాళ్ళు భాగస్వాములు కావాలి. అంతేగాని ఇప్పుడు కొన్ని సూచికల ద్వారా చెప్తున్నారు సంక్షేమంలో మనం చాలా అగ్రస్థానం ఉంది. సార్ ఇప్పుడు నా జేబులో డబ్బులు, మా తిరుపతిరావు గారో, కోటేశ్వరరావు గారో, లేదా మా శర్మ గారో నాకు ఒక 100 రూపాయలు ఇస్తారు, ప్రస్తుతం 100 రూపాయల నుంచి డబ్బున్నలైనా కనబడతారు, మళ్ళీ రేపు వాళ్ళు వచ్చి నా జేబులో డబ్బులు పెడితే తప్ప మళ్ళీ నా దగ్గర డబ్బులు కనపడవు. అట్లా నిరంతరం ఎంతకాలం ప్రజల దగ్గర డబ్బు పెడతాం, ఆ డబ్బు తీసుకొని నేను